ఏదైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా బెల్ సింబల్ ని కొట్టండి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరి. ఈ రోజు ఈ వీడియోలో మనం గోకుల్ పిండి మిల్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి గోకుల్ పిండి మిల్లు. ఫ్రెండ్స్, ఈ 2 HP మోటార్తో వస్తుంది, మనకి సింగిల్ ఫేస్ కరెంట్ అనేది రన్ అవుతుంది. ఈ మోటార్లో 100% కాపర్ వైండింగ్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇది వచ్చేసి దీని యొక్క ఛాంబర్. ఈ ఛాంబర్ ఓపెన్ చేసి చూద్దాం మనకి ఎలా ఉంది. ఫ్రెండ్స్ చూడండి, మనకి మొత్తం ఈ ఫ్యాన్ చూసుకుంటే మనకి ఈ ఫ్యాన్ కారు రెక్కలు ఉంటాయి, ఇది చేస్తుంది. చూడండి, ఇది వచ్చేసి మనకి జాలి. ఈ జాలి అనేది మనం ఇక్కడ ఇలా ఫిక్స్ చేసుకోవాలి. మనకి అయిపోయిన తర్వాత మనం ఈ లాక్ అనేది లాక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, మనకి పిండి మిల్లులు అనేది తడిగా మెత్తగా కావాలంటే మెత్తగా, రవ్వగా కావాలంటే రవ్వగా, మనకి మరుగుగా కావాలంటే మరుగు, ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అనేది మనం ఈ పిండి మిల్లులో పప్పు పదార్థాలను వేసుకొని పిండిగా అనేది మార్చుకోవచ్చు. మనకి దీంట్లో కొన్ని సంబంధించిన జాలీలు అనేవి ఉంటాయి. ఈ జీడి నుంచి 6 నెంబర్స్ అనేది జాలీలు ఉంటాయి. ఇవి మనకి చేంజ్ చేసుకోవడం ద్వారా అంటే మనకి రవ్వగా కావాలంటే రవ్వలాగా, మరుగుగా కావాలంటే మరుగుగా, అలాగే కొద్దిగా బాగా నోక టైపు కావాలంటే నోక టైపు, పిండి టైపు కావాలంటే పిండి టైపు. ఆ విధంగా మనం ఇక్కడ ఈ ఛాంబర్లు అనేది జాలి చేంజ్ చేసుకుని మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వాడుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఎలా యూస్ చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ గల్లలో మనకి 8 కేజీల వరకు ఏటీఎం అనేది మనకి స్టోర్ అవుతుంది. ఈ ఇందులో స్టోర్ చేసుకున్న తర్వాత మనం ఈ అవుట్లెట్ ప్లేట్ని అనేది ఓపెన్ చేసుకోవడం ద్వారా ఐటెం అనేది మనకి ఇందులోంచి కిందకి వెళ్తుంది. అప్పుడు మనం అందులో మన పప్పు పదార్థాలు కానీ ఏదైనా ఈ గల్లలు అనేది స్టోర్ చేసుకోవాలి. మన అవుట్లెట్ ప్లేట్ ఓపెన్ చేసుకోవడం ద్వారా ఈ ఛాంబర్లోకి అనేది మనకి ఐటెం అనేది తిరిగి మిల్లింగ్ అనేది అవుతుంది. మనకి ఏ ఐటెం అనేది సరే మిల్లింగ్ అయిన తర్వాత ఇక్కడికి ఈ డబ్బాలోకి అనేది మనకి ఐటెం వస్తుంది. ఈ క్లాత్ అనేది పెట్టుకోవడం ద్వారా మనకి దుమ్ము కట్ట ఏమీ అవ్వదు. ఫ్రెండ్స్ చూడండి, ఫ్రెండ్స్ మనం పప్పు పదార్థాలు లాంటి గల్లలోంచి పోసుకున్న తర్వాత మనం మిరగాయలు కట్టి ఏమన్నా ఆడడానికి, పసుపు కొమ్ములు ఏదైనా మిల్లేసేపు ఆడుకోవడానికి మనం ఈ ప్లేట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ సెపరేట్గా దీనికి గల్ల అనేది ఇస్తారు. మనం మిరపకాయలు కట్టేసుకోవడానికి ఈ గల్ల అనేది మనం ఇక్కడ ఫిట్ చేసుకోవాలి. ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత ఇందులోంచి వెళ్ళండి మిల్లెట్స్ ఏదైనా సరే మనకి ఈ గల్లలోంచి మనకి వెళ్తాయి. మిరపకాయలు, పసుపు కొమ్ములు ఏదైనా సరే ఇందులోంచి అనేది మనకి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత ఇందులో మనకి మిల్లింగ్ డెలివరీ అనేది అటు వస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, మనం ఈ మిల్లు యూస్ చేస్తున్నప్పుడు మనకి దీంట్లో డిజిటల్ మీటర్ కూడా ఉంటుంది, మనకి ఎంసీజీ ఉంటుంది దీంట్లోనే. మనం మిల్లు యూస్ చేస్తున్నప్పుడు మనకి ఎంత ఓల్టేజ్ వస్తుంది, ఎంత ఆంప్స్తో కరెంట్ వస్తుందని మనకి ఇందులో తెలుస్తుంది. అలాగే మనకి ఏదైనా లోడ్ ఎక్కువైనప్పుడు లేకపోతే మనకి ఆన్ అండ్ ఆఫ్ ఇక్కడ ఎంసీబీ ఉంటుంది. ఈ ఎంసీబీ ద్వారా మనం మిల్లుని కంట్రోల్ చేసుకోవచ్చు ఆన్ అండ్ ఆఫ్. ఫ్రెండ్స్, మనం ఈ మిల్లు యూస్ చేసిన తర్వాత ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్ళాలనుకుంటే దీనికి సింపుల్గా మూవ్ చేసుకోవడానికి వీల్స్ కూడా ఉన్నాయి. చూడండి, ఇట్లా ఎంత ఈజీగా అనేది మనం మూవ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, ఈ మిల్ అనేది మనం ఏ విధంగా ఉపయోగపడుతుంది, దేనికి ఉపయోగపడుతుంది అన్నది తెలుసుకున్నాం. ఇంకా దీని దిగుబడి విషయానికి వస్తే ఫ్రెండ్స్, మనం మిల్లెట్స్ అనేది ఒక విధంగా దిగుతుంది, అలాగే తడిపిండి, పొడిపిండి, ఈ రకరకాల పిండిలో ఇందులో ఆడుకోవచ్చు. మనకి కెపాసిటీ కూడా అలాగే అనేది వస్తుంది. మనకి తడిపిండి ఒకలాగా గంటగా ఆడుతుంది, పొడిపిండి ఒకలా ఆడుతుంది, అలాగే మిల్లెట్స్ వేరే రకంగా ఆడుతుంది. ఎలా కాదన్నా అప్రాక్సిమేట్లీ గంటకి 25 నుంచి 30 కేజీలు అనేది మనకి దిగుబడి వస్తుంది. సో ఆ విధంగా మనకి మిల్లెట్స్ ఒకలాగా, ఫ్లోర్స్ ఒకలాగా, అలాగే పిండ్లకు ఒకలాగా, మనకి చిరుధాన్యానికి ఒకలాగా ఒక విధంగానే మనకి దిగుబడి వస్తుంది. ఫ్రెండ్స్, ఇది బాగా తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేయాలనుకునేవారికి ఇది చాలా మంచి చాయిస్ అనమాట. చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఆటో చెక్కి మిషన్ అనేది. ఈ విధంగా ఈ మిషన్తో మనం ఎన్నో రకాల లాభం పొందొచ్చు. తక్కువ పెట్టుబడితో వ్యాపారం స్టార్ట్ చేసుకున్న లాభాలు పొందొచ్చు. అలాగే ఏదైనా చిన్న చిన్న వ్యాపారం చేయాలనుకున్నా మనకి చాలా లాభం అనేది ఉంటుంది. ఇది ఇంట్లో కూడా యూస్ చేసుకోవచ్చు. దీని వర్కింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కావాల్సిన సంప్రదించండి. జాయ్ కిషన్ మిషన్ అనేది రాజమండ్రి. ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే, ఇంకా ఏదైనా మాకు దీని ప్రైస్ గురించి లేదా దీని గురించి ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మాకు కాల్ చేయండి. 6302326887 మాకు ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేస్తే మేము అన్ని వివరాలు చేస్తాం. లేకపోతే అదే నెంబర్కి మీరు వాట్సాప్ చేసినైతే వాట్సాప్లో కూడా మేము రిప్లై ఇస్తాం.